కాడకుండియో అంటి అంటకా ఉండి అంతటా ఉన్నావు అంటే ఆ పరమాత్మ స్వరూపం ఎలా ఉంది అనేటువంటి దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నారన్నమాట. ఏమిటంటే అది అంతటా ఉంటుంది, అది అంతటా వ్యాపించదు, కానీ అజ్ఞాన లోకంలో ఉండేటువంటి వాళ్ళకి అది కనిపించదు. ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు అంటే సర్వత్రా వ్యాపించుకున్నాడు. ఇందు గలడందు లేడని సందేహము వలద చెప్పే సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు దానవాక్యమిటే అంతటా అనుసీతమై ఉన్నాడు. ఈశావాస్య విదగం సర్వం ఎత్తించ జగత్యం జగత్ అని చెప్పారు. ఈ అంటే ఈ జగత్తు మొత్తం నన్నంతటా కూడా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. ఈశావాస్య విదగం సర్వం ఎత్తించ జగత్యాం జగత్ కించిత్ పదార్థమందు కూడా పరమాత్మే ఉన్నాడు. బృహత్ పదార్థమందు పరమాత్మే వ్యాపించి ఉన్నాడు, కించిత్ పదార్థమందు కూడా పరమాత్మే ఉంటున్నాడు. స్వామి ఏనుగులో పరమాత్మ ఉంటాడా? ఉంటాడండి. మరి చిన్నదైనటువంటి చీమలో ఉంటాడా? చీమలో కూడా ఉంటాడండి. చీమలో ఉంటాడు పరమాత్మ, ఏనుగులో ఉంటాడు, చిన్న మట్టి కణంలో ఉంటాడు, చిన్న రాయి కణంలో ఉంటాడు, పెద్ద కొండలో పర్వతంలో కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అణురణీయాన్ మహతు మహియాన్ అన్నారు. అణువు కంటే సూక్ష్మంగా ఉంటాడు, మహత్తు కంటే పెద్దదిగా ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి వాటన్నిటిలో కూడా సూక్ష్మంగా తనే వ్యాపించి ఉంటాడు, స్థూలమైనటువంటి వాటన్నిటిలో కూడా తానే వ్యాపించి ఉన్నాడు. సూక్ష్మంగా తను ఉండగలడు, స్థూలంగా కూడా ఉండగలడు. కాకపోతే ఎవరు చూడగలరు అంటే జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చూడగలరు. అజ్ఞాన లోకములో అగుపాడకుండియు అంటే అజ్ఞాన లోకం అంటే ఈ ప్రపంచాన్ని ఎలా పోల్చారంటే అజ్ఞాన లోకం పోల్చారు. లోకం అజ్ఞానం అని కాదు, ఎవరికైతే ఆ దృష్టి ఉంటుందో అజ్ఞానంతో చూసేటువంటి వాళ్ళకి ఈ లోకం అజ్ఞానంగా కనిపిస్తుంది. జ్ఞానంతో చూస్తే జ్ఞానంతో కనిపిస్తుంది. యద్భావం తత్వతి అన్నాడు, ఏ దృష్టితో చూస్తే అలా కనిపిస్తుంది అని చెప్పారు. అట్లా ఇక్కడేమన్నాడు అంటి అంటకా ఉండి అంతటా ఉన్నావు. ఈ ప్రపంచం మొత్తంలో పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే అంటి అంటకా ఉండి అంత